గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మనకు లాక్డౌన్తో స్టార్ట్ చేసి ఈ కరోనా మహమ్మారి మన మైద్గూరు ఏరియా 4 కేసుల నుంచి స్టార్ట్ చేసి బద్దేలు కోరుమామిల్ల ఈ తరహాలో కొన్ని వందల కేసులు అదేవిధంగా చాలామంది మన జిల్లాలో కడప జిల్లాలో అయితేనేమి మైద్గూరులో అయితేనేమి చాలామంది చనిపోవడం జరిగింది. ఆ ఫస్ట్ వేవ్లో వచ్చినటువంటి కరోనా మహమ్మారికి సంబంధించి వ్యాక్సినేషన్ ఇప్పుడు అన్ని స్టార్ట్ అయింది ఫ్రంట్ లైనర్ వర్కర్స్. అదేవిధంగా మా డీజీపీ గారు అదేవిధంగా ముఖ్యంగా మనతో కడప జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ సార్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ నుంచి సెకండ్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ దృష్టిలో పెట్టుకొని మాస్కులు అదేవిధంగా సెన్సిటైజ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఒక ఇచ్చినటువంటి పిలుపు ఈరోజుతో మా డిపార్ట్మెంట్ మా మైదుకూరు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ మా పోలీసు డిపార్ట్మెంట్ యొక్క విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ దయచేసి సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంటుందనేటువంటి కొన్ని వచ్చేటువంటి వార్తలు, యూరప్ కంట్రీస్లో చాలా మరణాలు సంభవిస్తున్నాయి, దయచేసి ప్రజలందరూ మా ఎస్పీ గారు ఆదేశాలు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ యొక్క పిలుపును అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించండి, మాస్కులు ధరించండి, ప్రాణాలను ఈ యొక్క కరోనా మహమ్మారిని కాపాడుకుంటారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you.